హాయ్ ఆడియన్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ రివ్యూస్ నేను మీరామ్ ఎలా ఉన్నారనే కంటే ఎలా ఎంజాయ్ చేస్తున్నారని మిమ్మల్ని అడగాలనిపిస్తుందండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇంట్లో లాక్డౌన్లో ఉండి బయటికి వెళ్ళలేక ఇంకా మనకున్న ఏకైక ప్లాట్ఫామ్ ఏదన్నా ఉందంటే మెయిన్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్కి ఇప్పుడు చాలా దారులు ఉన్నాయి అందులో ఒకటి ఓటీటీ వెబ్ సిరీస్ యూట్యూబ్ వీడియోస్ ఫైనల్గా మన మూవీస్ ఇలాంటివి చూసే మనం ఎంజాయ్ చేస్తాం నేనైతే అవే చూసి ఎంజాయ్ చేస్తున్నా ఇంకా మీరు కూడా వాటినే చూసి ఎంజాయ్ చేస్తారు లేకపోతే మనం మహాభారతం రామాయణం లాంటి అనుకుంటా అలా చూసే వాళ్ళు ఉన్నారు ఇలా చూసే వాళ్ళు ఉన్నారు ఫైనల్ గా నేనేం చెప్పబోతున్నానంటే ఈ రోజు ఒక ఈ ఎంటర్టైన్మెంట్ కి మీ ఎంటర్టైన్మెంట్ కి ఇంకొంచెం ఎంజాయ్మెంట్ జోడించడానికి నేను ఒక మంచి మూవీతో వచ్చాను అదే మన తెలుగు మూవీ అయిన భానుమతి రామకృష్ణ ఇది ఒక ఇంకా మెచ్యూర్ రొమాంటిక్ కా డ్రామా అండి కామెడీ అస్సలు అనకూడదు కామెడీ ఉండదు ఇంకా రొమాంటిక్ డ్రామా మెచ్యూర్ కైండ్ ఆఫ్ భానుమతి రామకృష్ణ అనగానే మనకు భానుమతి గారు గుర్తొస్తారు ఆ స్టైల్లో అని ఆ స్టైల్లో ఉండదు కానీ కొంచెం మన మెచ్యూర్ మూవీ అంటే పాతకాలం నాటి మూవీ లాగా అనిపించిద్ది కానీ కాదండి ఇంకా మెయిన్ విషయానికి వస్తే భానుమతి రామకృష్ణ హీరోయిన్ భానుమతి హీరో రామకృష్ణ పక్క డిఫరెంట్ క్యారెక్టర్స్ ఒకరు అర్బన్ అయితే ఇంకో రూరల్ ఇంకా మెయిన్ సినిమా విషయానికి వస్తే కథ విషయానికి వస్తే భానుమతి ఒక పక్క అర్బన్ ఇండిపెండెంట్ గాలండి తన కాళ్ళ మీద తన స్వతహాగా జాబ్ చేసుకుంటూ ఉండే కాదు థర్టీ ప్లస్ ఏజ్ ఉండటం వల్ల తనకి బ్రా బ్రేకప్ అయింది ఆ బ్రేకప్ ప్రెషర్తో ఉన్న హీరోయిన్ లైఫ్ లోకి మన హీరో ఎంట్రన్స్ ఇస్తాడు మన హీరో కూడా థర్టీ త్రీ ప్లస్ థర్టీ త్రీ ఏజ్ అండ్ మన హీరోకి కూడా పెళ్ళవదు జాబ్ కోసం హైదరాబాద్ వస్తాడు ఆ కంపెనీ కూడా మన హీరోయిన్ ఉండే కంపెనీయే హీరోయిన్ కిందే తనకి జాబ్ దొరుకుతుంది ఇలా వీళ్ళిద్దర మనసులు ఎలా కలిసిని అసలు హీరోనేమో పక్కాగా అందరితో బాగా మాట్లాడాలనే వ్యక్తి హీరోయిన్ ఏమో తన వరకు తనే తన ఈగోయిస్టిక్ తన తన వరకే ఆలోచించింది ఇలాంటి ఇద్దరు క్యారెక్టర్లు ఎలా జరిగినాయి ఎలా వీళ్ళ మధ్య సంభాషణలు నడిచినాయి అవి చాలా బాగా చూపించిండు అందులోను హీరోయిన్ చూసి హీరోయిన్ చాలా మారిపోయింది ఇంకా ఫైనల్ గా హీరోయిన్ హీరో ప్రేమలో పడిపోయింది అనే టయానికి చిన్న ఒక గొడవ జరిగింది ఇంకా ఆ గొడవ తర్వాత హీరో హీరోయిన్ కలిసారా ఫైనల్గా ఏమైంది ఇవన్నీ చూడాలని ఇవన్నీ తెలియాలంటే మీరు ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి ఇందులో మెయిన్ విషయానికి వస్తే ఈ సినిమా అనేది ఖచ్చితంగా మెచ్యూర్ వాళ్ళకి సరిపోయిద్దండి ఇంకో థర్టీ ప్లస్ ఏజ్ ఉన్న ఈ సినిమా చూస్తే వాళ్ళకి అర్థమైద్ది అసలు వాళ్ళకు కొంచెం బాగా కనెక్ట్ అయ్యిద్ది అనుకుంటున్నాను నేను అయితే ఇంకా హీరో హీరోయిన్ రోల్స్కి వస్తే హీరో మన నవీన్ చంద్ర చాలా బాగా చేసి చూసే ఉంటారు అరవింద్ సమేతలో ఎలా చేసిండు చాలా బాగా చేసిండు యాక్టింగ్ ఇందులో కూడా పక్కా విలేజ్ బాయ్ లాగా చాలా బాగా చేసిండు ఇంక హీరోయిన్ సలోని తారా తను చేసిన చాలా తక్కువ సినిమాలే అనుకో ఆ చేసిన తక్కువ సినిమాల్లో ఫస్ట్ సినిమా మన నవీన్ చంద్రతోనే తీసింది అది శరభం అని అది నేను చూడలేదు ఆ సినిమా అక్కడ అక్కడే పరిచయం అయింది ఈ అమ్మాయి అమ్మాయి కూడా చాలా బాగా చేసింది థర్టీ ప్లస్ ఏజ్ లాగా పర్ఫెక్ట్గా సూట్ అయింది ఇంకా మిగతా విషయానికి వస్తే కామెడీ అనేది అక్కడక్కడ చాలా తక్కువ మీరు అడగకూడదు చాలా తక్కువ ఉంది సినిమాలో మన హర్ష కొంచెం కామెడీ చేసిండు వైవా హర్షా ఇందులో హీరోకి రిలేటివ్ లాగా చేసిండు సిటీలో ఉండే ఒక పాష్ గైలాగా మేనేజ్ చేసిండు కానీ కుదరలేదు కామెడీ పర్లేదు అసలు అడగకూడదు రొమాన్స్ విషయానికి వస్తే చాలా అండి ఫైనల్లో ఒక చిన్న కిస్సీన్ ఉంటుంది తప్ప ఇంకేం ఉండదు ఇంకా సాంగ్స్ వస్తే సాంగ్స్ చాలా తక్కువ ఒక రెండు సాంగ్స్ ఉంటాయి బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అవి కొంచెం హీరో ఎంటర్టేషన్ హీరోయిన్ ఎంటర్టేషన్ మధ్యలో కొంచెం ఇద్దరి మధ్యలో లవ్ అని బ్యాక్గ్రౌండ్లో జరిగిపోతుంటాయి ఇంకా మెయిన్ సినిమాటోగ్రఫీ బాగుంది డైరెక్షన్ బాగుంది మెయిన్ థింగ్ దీంట్లో చెప్పుకోవాల్సింది రన్ టైం అండి చాలా తక్కువ రన్ టైం గంటన్నర గంటన్నరలో మనకి ఓన్లీ ఎంజాయ్మెంట్ ఉంటుంది ఓన్లీ ఎంజాయ్మెంట్ అనే కంటే ఓన్లీ కథే ఉంటుంది మీకు డ్రామా ఓన్లీ డ్రామా అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది ఇంకా ఫైనల్గా చెప్పాలంటే వీళ్ళిద్దరే ఉంటారండి సినిమా మిగతా వాళ్ళని ఉంటారు కానీ ఏదో ఉండాలన్నట్టు డైరెక్షన్ కూడా చాలా బాగుంది ఫైనల్గా నేనేం చదువుతా అంటే ఓవరాల్గా పక్కా రొమాంటిక్ డ్రామా అండి మీకు నచ్చుతుంది రొమాన్స్ తక్కువ ఉన్న డ్రామా మెచ్యూర్గా ఉంటుంది ఖచ్చితంగా నచ్చుతుంది చూడండి నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇలాంటి మూవీ రివ్యూస్కి తర్వాత ఏమన్నా కొత్త కొత్త మూవీస్ ఎలాంటివి చూడాలి అనేవి కావాలంటే నా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పక్కనున్న ఐకాన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి అండి థ్యాంక్ యూ